నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్ ఈరోజు ఈ ఎపిసోడ్లో మీకు నేను ఒక ముఖ్యమైన విషయం అంటే మనకి మొక్కలపై వచ్చేటువంటి అన్ని రకాల పురుగులు చాలా రకాల పురుగులు వస్తుంటాయి రకరకాల ముందులు ఒక్కో దానికి ఒక రకమైన ముందు కొట్టవలసి వస్తుంది అయితే ఇన్ని రకాల మందులు కాకుండా సింపుల్గా ఉండే ఒకటే ముందు అన్ని రకాల పురుగులని చంపేది ఒక ముందు గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్దామనుకుంటున్నాను అలాగే దానికంటే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు మనకి ఈ పురుగులు జనరల్గా ఇప్పుడే వస్తుంటాయి వర్షాకాలం స్టార్ట్ అయిన కాడి నుంచి శీతాకాలంలో వస్తుంటాయి అలాగే నేను చెప్పే ముందు కూడా ఈ సీజన్లోనే బాగా పనిచేస్తుంది ఇది వేసవ కాలంలో సరిగ్గా పనిచేయదు దాని గురించి మనం విపులంగా ఈ వీడియోలో మనం నేర్చుకుందాం చూసారు కదా మన మొక్కలు ఎలా ఉన్నాయో కొత్త వాళ్ళు ఎవరైనా దయచేసి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి బెల్ ఐకాన్ నొక్కండి పైన ఆల్ అని వస్తుంది అది కూడా నొక్కండి చాలామంది తక్కువ మంది చూస్తున్నారు వీడియో ఏంటంటే నోటిఫికేషన్స్ రావట్లేదని మాకు అన్నారు మీరు ఆ బెల్ ఐకాన్ పైన ఆల్ అనే బెల్ నొక్కకపోతే మీకు నోటిఫికేషన్స్ రావండి కాబట్టి అందరూ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ పైన ఉన్న ఆల్ అనే బెల్ కంపల్సరీ మీరు ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే అండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో ఫస్ట్ నేను ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నానంటే ఫస్ట్ ఫస్ట్ మిరప మిరపలో మనకి జనరల్గా ఈ ఆకుముడతనే తెగులు వస్తుంది ఈ ఆకుముడత సరే కదా నాది ఈ మిరపలో రెండు రకాల మిరపలు వేసాను నా దగ్గర రెండు రకాలు చూసరికి ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాయో ఆకులు అస్సలు ఎక్కడా ముడతలేవు పూత వచ్చింది పింది వచ్చింది కాయ అయింది పండిపోయింది ఆ సీజన్ ఆ స్టేజ్కి వచ్చిన వరకు కూడా ఆకులు ఏ విధమైన ఆకుమురత లేకుండా చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి ఇంకొక మొక్క కూడా ఉంది మీకు చూపిస్తాను సూర్యముఖి సూర్యముఖి మిరప దానికి కూడా ఆకులు బ్రహ్మాండంగా ఉన్నాయి అనమాట దీంట్లో ఏంటంటే మనం చేయవలసింది ఫస్ట్ మంచి విత్తనం ఎన్నుకోండి సాయిల్ మిక్స్ బాగా కలుపుకోండి సాయిల్ మిక్స్ ఎలా కలిపేది నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే మళ్ళీ చెప్పమంటే నేను ఇంకొక వీడియోలో ఫ్రెష్గా అన్ని మొక్కలకి సాయిల్ మిక్స్ ఎలా కనుక్కోలో ఆరోగ్యంగా ఎలా కలుపుకోవాలని చెప్తాను అదేవిధంగా మంచి విత్తనం ఎలా ఎన్నుకోవాలి అది కూడా మీకు చెప్తాను నేను ఇప్పుడు దీనికి ఆకుముడత రాలేదా అంటే ఫస్ట్ వచ్చిందండి వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే ఏదైతే ఆకుముడత వచ్చిందో ఫస్ట్లోనే చూశాను చూసి ఆకుముడత వచ్చినటువంటి ఆ చిన్న చిన్న కొమ్మలు కట్ చేసేసి పొయ్యిలో పాడేశాను అంటే కాల్చేశాను శుభ్రంగా దాన్ని మళ్ళీ దేనికి అంటుకోకుండా వెంటనే నేను ఏం చేశానంటే ఒక మందుని స్ప్రే చేశాను ఆ మందు స్ప్రే చేసి అలాగా ఒకటో రోజు నాలుగో రోజు ఎనిమిదో రోజు అలాగే త్రీ డేస్ స్ప్రే చేసి తర్వాత వారం వారం అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటా టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి స్ప్రే చేసుకుంటా ఉంటే ఇంకా నాకు మళ్ళీ ప్రాబ్లం రాలేదు బ్రహ్మాండంగా ఉందన్నమాట చాలామంది మనం ఏం చేస్తుంటాం ఫస్ట్లో ఈ ఆకుమూడత వస్తుందంటే పుల్లటి మజ్జిగలో ఇంగువ పసుపు కలిపి చల్లుతాం అది కూడా మంచిదే కాకపోతే అది ఒక్కొక్కసారి పని చేయట్లేదు వైరల్ తీవ్రత బాగా ఉన్నప్పుడు అది పని చేయట్లేదు అనమాట దానివల్ల కూడా మనం నేను చెప్పిన ముందు ఇప్పుడు ఒక ముందు చెప్తాను అది బాగా ఉపయోగపడుతుంది అది ఆల్రెడీ చెప్పారు మీకు మళ్ళీ చెప్తాను నెక్స్ట్ ఈ ఆకుముడత దేనికి వస్తుంది ఈ రసం పీల్చే పురుగుల వలన అంటే అపిడ్స్ ట్రిప్స్ తెల్ల తెల్లదోమ ఇలాంటివి ఏంటంటే ఆకులు అడుగు బాగా రసం పీల్చేయటం వలన ఆకు ముడత పడిపోతుంది అదొక కారణం ఇంకో కారణం ఏంటంటే ఇవే పురుగులు వేరే జబ్బు ఉన్నటువంటి ఒక మొక్క నుంచి వైరల్ ఇన్ఫెక్షన్ ఇది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తుంది అక్కడ ఉన్నటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ మీద ఉన్న మొక్క మీద ఈ పురుగులు వాలి అక్కడి నుంచి తీసుకొచ్చి మన మొక్కకి అంటిస్తాయి అనమాట కాబట్టి ఈ మూడు పురుగులు మెయిన్ ఏంటి ఆ పిట్స్ ట్రిప్స్ తెల్లదోమ ఆ ట్రిప్స్ అనేది చాలా డేంజర్ అది దాన్ని నల్ల తామర పురుగు అంటాం దానివల్ల కూడా ఆకుముడత విపరీతంగా ఎక్కువగా వచ్చి దానివల్లే ఈ మూడు రకాల పురుగుల్ని మనం నివారించుకుంటే ఆకుముడత రాదు ఆకుముడత ఒకటే కాదండి చాలా పురుగుల గురించి చెప్తాను నేను ఇంకా వీడియోలో ఆకుముడత ఒకటే కాదు ఈ ఆకుముడత రాకుండా మనం దీన్ని నివారించుకోవాలి అయితే దీనికి బెస్ట్ మందు ఏంటంటే అంటే బవేరియా బాసియాన ఈ బవేరియా బాసియానది బయోఫంగ ఇది కెమికల్ కాదు ఫుల్ ఫుల్ ఆర్గానిక్ అండి ఇది ఈ బవేరియా బాసియాన అనేది మనకు రెండు రకాలుగా దొరుకుతుంది పౌడర్ రూపంలో దొరుకుతుంది లిక్విడ్ రూపంలో దొరుకుతుంది ఈ పౌడర్ రూపంలో దొరికితే అయితే ఐదు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి లిక్విడ్ రూపంలో దొరికిదైతే ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటిలో కలిపి బా బోర్ వాటర్లో సాయంత్రం మాటలు ఆకులు అన్నీ తడిసే విధంగా చేసుకుంటే చూసారు కదా ఏ విధమైన ప్రాబ్లం రాదు చూసారు ఈల్డ్ ఎంత బాగా వచ్చిందో బ్రహ్మాండంగా మనకి హార్వెస్ట్ వస్తుంది ఈ బవేరియా బాసియాన్ అనేది నేను ఈ ఆర్గానిక్ బయో పంగ అన్నీ ఎక్కడ కొంటారో నేను నిన్న మనం చెప్పి వీడియోలో చెప్పాను అక్కడే కొనాలనేది మీ ఇష్టం వచ్చినాడు కొనుక్కోండి ఈ బవేరియా బాసియన్ అనేది మనకి కేవలం ముడతకే కాకుండా ఇంకా చాలా ఆటలు పనిచేస్తుందండి చాలా పురుగులను చంపేస్తుంది ఇంకా బవేరియా కంటే పవర్ఫుల్ ఏంటంటే ఇంకొకటి ఉంది దీంట్లో బవేరియా ఉంటుంది దాంతోపాటు ఇంకొక రెండు కూడా కలిసి ఉంటాయి ఇది బెవారిన్ ఇది నేను ఆల్రెడీ చెప్పాను మీకు చాలా సార్లు ఈ బెవారీ మందు ముందు కొడితే సర్వ కీటకాలు చచ్చిపోతాయి మొక్కలపై వాలేటటువంటి అన్ని కీటకాలు కూడా కంప్లీట్గా చచ్చిపోతాయి ఇది కేఎన్ సైన్సెస్ హైదరాబాద్ వారి దగ్గర నుంచి మీ గూగుల్లో దీని అడ్రస్ దొరుకుతుంది ఫోన్ నెంబర్ దొరుకుతుంది వాట్సాప్ చేస్తే పంపిస్తారు అలా బై ఆర్టీసీ బస్సు పంపిస్తారు మీకు లేకపోతే కొరియర్లో పంపిస్తారు చూసుకోండి కావాలంటే మీకు ఆ లింక్ కూడా పెడతాను ఈ బెవారిన్ అనే ముందు కొనుక్కుంటే మీకు వచ్చే పురుగులన్నీ అంటే రైనీ సీజన్ వింటర్ సీజను రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఇది ఒక బాటిల్ కొనుక్కోండి వింటర్ సీజన్ ఎండ్ అయ్యేటప్పుడు దీన్ని వాడేయండి సమ్మర్ అంతా మీకు ఏ పురుగులు ఉండవు ఇదే మెయిన్ మీకు ఒక్క బాటిల్ సరిపోతుంది అన్ని రకాల పురుగులు ఈ బెవారీన్లో ఏమేమి ఉంటుందంటే సారీ పడిపోయింది ఈ బెవారిన్లో ఏమేమి ఉంటుందంటే బవేరియా బాసియానా మ్యాటరజమ్మెన్సోఫిలే వెత్తిసెలింలే కానీ ఈ మూడు రకాలటువంటి మందులు ఉంటాయి ఈ మూడు చాలా అన్నిటికినాయి అన్ని కలిపి ఉంటాయి ఒకే దాంట్లో ఈజీగా ఇవి దేని దేన్ని నరీములు అంటే అప్పట్స్ ఇందాక చెప్పినట్టుగానే ఈ విధంగా ఉంటాయి అప్పట్స్ అన్ని రకాల మొక్కలు వస్తాయండి మీకు ఒక ఇదేనే కాదు అనే కాదు అన్ని రకాల్లోనే వస్తాయి ఇవి కానీ అన్ని రకాల పురుగుల ముందు అన్ని రకాల పురుగుల ముందు అక్కడ లేక ఇది ఒకటి కొనుక్కుంటే అన్ని రకాల పురుగు నమ్మల నల్ల తామర ఇది చూసినట్టు ఎలా ఉందో ఇది కూడా రసం పీల్చేస్తుంది మొక్కలు జంతుంది ఈ కంటికి చిన్న చిన్నవి ఉంటాయి ఇది కనిపిస్తుంది తెల్లదోమ దీన్ని ఇంగ్లీష్లో వైట్ ఫ్లై అంటాం తెలుగులో మట్టి తెల్ల దోమ అంటాం అక్కడ ఫ్లై అంటే అక్కడ దోమ అంటాం ఎందుకు తెలియదు నాకు అలాగే గొంగళ పురుగులు ఈ బెవారిన వాళ్ళు గొంగళ పురుగులు కూడా చచ్చిపోతాయి ఒక రోజుకి చచ్చిపోయి నాలుగు రెండు మూడు సార్లు కొట్టాలి రెండు మూడు సార్లు కొడితే పోతాయి మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి అన్ని అదేవిధంగా ఈ తొట్టు కింద పట్టేస్తుంటే చిన్న చిన్న గొంగళ పురుగులు ఆకుల వెనకాల పట్టేస్తే ఆకు జల్లిళ్ళగా అయిపోద్ది మన్నాడు చూస్తే దాని ఎండ పురుగులు ఉంటాయి వెనకాల ఆకు జల్లిళ్ళగా అయిపోతుంది ఎన్ని వచ్చే జబ్బులే ఈ రకమైన కేటాబిలర్ సీజన్ వింటర్ సీజన్లో వాటర్ వర్షాకాలం మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా అందుకనే కరెక్ట్ టైం అని చెప్పేసి ఈ వీడియో పెట్టడం జరిగిందనమాట అలాగే పింక్ పురుగులు ఉంటాయి బీటిల్స్ అంటా వీటిని ఈ బీటిల్స్ లార్వాలు మెత్తగా ఉంటాయి పురుగు తయారయ్యేటట్టు ఇలా పింక్ కట్టేసి గట్టిగా ఉంటాయి ఇవి ఏం చేస్తాయంటే ఆకులను కొరుకు తినేస్తుంటాయి కొన్ని అయితే ఇలా కన్నాలు పెట్టేస్తుంటాయి మీరు చూసినారు వంగ మొక్కలు ఘాట్లకి ఇలా కన్నాలు పెట్టేస్తుంటాయి వంగ బీర అన్నిటి మీద వస్తాయి ఎర్రగా ఉంటుంది చిన్న పురుగు ఈ చిన్న పురుగు ఇలా తినేస్తుంది అన్నమాట కనబడదండి మనకి అది ఈ విధంగా ఉంటుంది గుడ్లు చూసారు కదా చిన్న చిన్న గుడ్లు ఎలా ఉన్నాయి అది పక్కన లెఫ్ట్ సైడ్ లార్వా వైట్ ఎల్లో కలర్లో అయింది అదే పెంకు కట్టేటప్పటికి పైన కొన్ని చూసారా మూడు రకాలు ఒకే చోట ఉన్నాయని ఈ వీడియో చూపి ఇది చూపించాలి మీకు ఈ మూడు అన్నింటినీ చంపేస్తుంది అనమాట కాబట్టి బెవారిన్లో ఏముంటుంది బవేరియా బాసిన వెటరఫైలు వెటా కానీ ఈ మూడు కలిపి ఉంటాయి ఇవి ఏవేంటిని చంపుతాయి అంటే మనకి ఎపిడ్స్ ట్రిప్స్ వైట్ ఫ్లై గ్రీన్ హాపర్స్ గొల్లబాములు అవి పురుగులు బీటల్స్ అంటే పెంకు పురుగులు మీలీ బగ్స్ క్యాటర్ పిల్లర్స్ ఇంకొకటి కాదు అనే పురుగులు మీకు మొక్కల పోయి వాళ్ళే అన్ని పురుగులని చంపేస్తాయి వర్షాకాలంలో కొనుక్కోండి ప్రతి వారం చల్లండి శీతాకాలం ఎండ అయ్యేటడికి ఇది అయిపోతుంది మళ్ళీ కొనొద్దు ఇంకా అదే సీజన్లో పనిచేస్తుంది పౌడర్ అయితే ఐదు గ్రాములు పర్ లీటర్ లిక్విడ్ అయితే ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ బోరు వాటర్లోనే వాడండి కుళాయి వాటర్ పనిచేయదు ఈవినింగ్ టైంలోనే స్ప్రే చేయండి అది కూడా ఓన్లీ రైనీ సీజన్ వింటర్ సీజన్లోనే వాడండి సంవత్సరం అంతా కూడా మీకు ఏ పురుగు ఉండదు అనమాట అంత బాగా పనిచేస్తుంది ఒక్క వ్యవహరించారు ఏది పైన మొక్కలు పై వచ్చే వాటికి ఇంకా మెట్లో వచ్చే ఆటలు వేరే ఉన్నాయి అది వేరే నేను తర్వాత వీడియోలో చెప్తాను ఇది కేవలం మొక్కలపై వచ్చే వాటికి మాత్రమే ఇది వాడుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొచ్చి పైన ఆల్ ఇంకొక బెల్ వస్తుంది అది కంపల్సరీ నొక్కండి అలాగే ఈ వీడియో ఎలాగ ఉన్నదనేది అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి ఫోన్లు చేయొద్దు కామెంట్లో చెప్పండి ఇక్కడ ఆన్సర్ చెప్తాను ఓకే అండి